దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయించబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. ఆమేన్. అందరూ కూడా తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యార్థాలకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహోన్నతుడ సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం అయ్యా. మేమైతే బలహీనులము, నీ కృపా సన్నిధి నీ శక్తి మా మీదకి దిగి వచ్చినుగాక. ప్రభువా, నీ శక్తి పరిపూర్ణ మగ్గునట్లు కృపనివ్వండి. దేవా, స్వస్థతను కలగచేయవాడవు నీవే, భద్రపరిచి రక్షించేవాడవు నీవే. నీ సన్నిధిలో ఏ కీడు లేకుండా జీవమును శక్తిని అనుగ్రహించే దేవుడవు తండ్రి. నిదాసగులను మరుగుపరచి మీరు మాతో మాట్లాడండి. ప్రతి వారికి వినబుద్ధి పుట్టించండి. గ్రహింపగల హృదయం ఇవ్వండి. నీ శక్తిని పరిపూర్ణము చేయమని వేడుకుంటున్నాను. దేవ, నీ వాక్యం యొక్క శక్తి ప్రతి వారి హృదయంలో ప్రకాశించినట్లు ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవా, నీ దాసులను మరుగుపరిచి మీరు మాట్లాడమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకున్న నా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమే. దేవునికి స్తోత్రం. పిల్లలందరూ గమనించండి, ఇక్కడ మనము రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వాక్యం మనం చూస్తే, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఏలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఇప్పుడు ధ్యానిస్తున్నటువంటి ఒక వచన భాగం గిల్గాల్. ఏలియా దేవుని ఆజ్ఞ మేరకు ఏలీషా యొద్దకు చేరి అభిషేకము చేసి తన దుప్పటిని కప్పి దేవుని ఆజ్ఞను నెరవేర్చిన విధానం మనం ఉదయకాలంలో మనం వాక్య లేఖన భాగాల నుండి మనం చదివి ధ్యానించుకున్నాం. అదే ప్రకారంగా ఏలియా దుప్పటి కప్పి వెళ్ళిపోతుండగా ఎలీషా ఏలియాకు ఎటువంటి విరోధముగాను ఎటువంటి తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నట్టుగా కనబడడం లేదు. ఏలియాను ఎలీషా పూర్ణ హృదయముతో విశ్వాసముతో వినయ విధేయతతో వెంబడించడానికి మనస్సు కలిగి ఏలియా వెంబడి వెళుతున్న విధానం మనం చూస్తున్నాం. ఏలియా వెంబడి వెళ్ళినటువంటి ఎలీషా ఏలియాకు ఉపచారము చేసెను అని మన 19:21 వాక్యం ఆఖరి వచనంలో చూస్తున్నాం. ఆఖరి భాగంలో ఏలియాని వెంబడిస్తున్నటువంటి ఎలీషా తాను మరుగైతున్నాడు, కేవలము ఉపచారము చేయు పరిచారకుడుగా లేదా ఒక శిష్యుడుగా తను మనకు అక్కడ కనబడుతూ ఉన్నాడు. తర్వాత ఉన్నటువంటి 20:21-22 కూడా ఎక్కడ కనపడ్డాడు ఎలీషా? ఆఖరికి రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా ఎలీషా కనబడడం లేదు. రెండవ అధ్యాయము మొదటి నుండి ఎలీషా మరలా తను ముందుకు వస్తున్న విధానం, దేవుడు అతన్ని ముందుకు తీసుకురావడం అనేది ఇక్కడ మనకు లేఖన భాగాల నుండి మనకు స్పష్టంగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వీళ్ళిద్దరూ ఒక సందర్భంలో ఎలియా షోమ్రోన్లో ఉన్నట్టు కనబడుతుంది. రాజైన అహజియాని గద్దింపు విషయమై హెచ్చరిక చేయ విషయమై ఏలియా షోమ్రోనులోకి వెళ్ళి దేవుని ఆత్మ చేత దేవుని దూత చేత హెచ్చరిక పొంది ఆ హెచ్చరికను అహజియాకు చేయమని చెప్పడానికి లేదా తెలియపరచడానికి షోమ్రోనులో ఉన్నట్టు కనబడుతుంది. అక్కడ కూడా ఎలీషా ఉన్నట్టుగా మనకు కనబడడం లేదు. కానీ ఇక్కడ మనము 2:1 వచ్చిన భాగాన్ని చూస్తే ఇద్దరూ కలిసి గిల్గాలు నుండి వెళ్ళుచున్న విధానం మనకు కనబడుతుంది. ఏంటి గిల్గాల్? ఈ గిల్గాలు యొక్క అనుభవం ఏంటి? ఈ గిల్గాలు యొక్క అనుభవంలో వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? గిల్గాలు నుండి ఎక్కడికి వెళుతున్నారు? ఇవి ఇక్కడ నుండి ఇప్పుడు మీరు ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కూడా మీరు పట్టుకోవలసిన విధానం ఉంటుంది. లోతుగా తెలుసుకుని ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఈ గిల్గాల్ అంటే ఏంటి? చూడండి, యెహోషువా గ్రంథము 5:2 నుండి చదువుకుందాం. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని
మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతి గిరియను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులై అయిన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెనో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారిని చూపింపనని ఐగుప్తులో నుండి వచ్చిన యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించుచు వచ్చిరి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడు వరకు పాళెంలోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతోన నేను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరుకు భాష అర్థము దొర్లించిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. గిల్గాలు అనగా ఏంటి అంటే దొర్లించడం. ఏంటి దొర్లించబడేది అంటే అవమానమును నిందను వారి మీద నుండి దొర్లించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గమనించండి, ఇక్కడ సున్నతిగిరి అనే ఒక స్థలంలో ఇశ్రాయేలీలకు సున్నతి చేయించడం అనేది జరిగినది. ఎందుకు ఇక్కడ అంటే ఆల్రెడీ అందరూ అక్కడ ఆరంభించబడిన ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి యుద్ధ సన్నద్ధులైన వారందరూ కూడా సున్నతి ఉన్నది. అందరు గమనించండి, అయితే అరణ్యములో ఆరంభింపబడి అరణ్యంలో 40 సంవత్సరాల్లో పుట్టిన వారికి సున్నతి లేదట. గమనించి ప్రియులారా, కానీ ఇక్కడ అరణ్యమందు ఐగుప్తులోండి బయలుదేరి వస్తున్న వారికి కొందరికి సున్నతి ఉన్నది. కానీ వారందరూ కూడా ఏం చేసినారంట, దేవునికి తిరుగుబాటు చేసినారు. అందుకని ఏమంటే 6వ వచనం, యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదని వారి పితరులతో ప్రమాణము చేసినో పాలు తేలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను గనుక ఐగుప్తుడు వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించి వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరముల అరణ్యంలో సంచరించుచు వచ్చిరి. వారు దేవుని మాట వినల. సేవకుడైనా విశ్వాసి అయినా దేవుని మాట వినే చెవి కావాలి. దేవునికి స్తోత్రం. సావుకునికైనా విశ్వాసికైనా దేవుని స్వరము వినే చెవులు కావాలి. ఆ వినే మనస్సు ఆ బుద్ధి లేకపోతే వెంబడించడం అనేది చాలా కష్టం. దేవునికి స్తోత్రం. ఐగుప్తు నుండి దాస్యము నుండి విడుదల పొందిన వారు వెంబడింపలేకపోయినారు అరణ్యంలో. మార్గం మధ్యలో ప్రతి నిమిషం సనుగుడు గొనుగుడు సందేహము, మాట్లాడితే మేము ఐగుప్తుకు వెళ్ళిపోదాం, మాకు అక్కడే బాగుంది, మాకు పాలు తేలు ప్రవహించే దేశం మాకు అవసరం లేదు, మాకు అక్కడే బాగుంది అంటారు. కానీ సత్యం గుర్తిస్తే ఐగుప్తుల వారు వెట్టి చాకిరీల చేత మొర్ర పెట్టారంట. కఠినమైన దాస్యము కింద కాడి కింద వారు బానిసలుగా బతికినారు. ఆ బానిస బ్రతుకు బ్రతకలేక మాకు విమోచన కావాలి, అబ్రహాము దేవ ఇస్సాకు యాకోబుల దేవ మాకు స్వతంత్రులు చేయండి, మమ్మల్ని విడిపించండి అని కేకలు వేస్తూ మొర్ర పెడుతున్నారు. ఆ మొర్రని విని దేవుడే దిగి వచ్చినాడని నిర్గమాకాండ 3:7 మనకు స్పష్టమవుతుంది. నేను వచ్చానందుకు నేను పిలుస్తున్నాను, వారికి పంపిస్తానని మోషేతో దేవుడు మాట్లాడతాడు. గమనించండి, ఈ విధముగా దేవుడు వారిని విడిపించి ఆ ఐగుప్తులను తీసుకుని వస్తే బానిసత్వంలో నుండి తీసుకొచ్చి స్వతంత్రులుగా తీసుకువెళ్ళడానికి వారిని నడిపించడానికి ఇష్టపడి తీసుకువస్తే వారు ఏం చేస్తున్నారంటే మాకు ఐగుప్తే బాగుంది, మేము ముందుకు వెళ్ళలేము. ఇక్కడ ఒక సత్యం చెప్పి ముందుకు వెళ్తాను. ఇది ఒక ఐగుప్తు అనుభవం. ఇదేంటిది?
ఐగుప్తును సంఘానికి ఇది ఆల్రెడీ సత్యం అర్థమై ఉంటుంది, గ్రహించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది ఐగుప్తు అనుభవం. ఈ ఐగుప్తులో ఉన్నప్పుడు దాస్యం ఉంది, బానిసత్వం ఉంది, విగ్రహారాధన ఉంది, నానా విధమైనటువంటి పితృపారంపర్యమైన ఆచారము ఉంది, శాపము కూడా ఉంది. దేవునికి స్తోత్రం. బానిసత్వము, ఇంకా అనేకమైనటువంటి బంధకం, బానిసత్వము, విగ్రహారాధన, రకరకాల విషయాలు, ఆచారము, శాపము, చెడు వ్యసనాలు అన్నీ బానిసి ఐగుప్తులో ఉన్నప్పుడు ఉన్నాయి. కానీ దేవుడు మోషేను పంపి అంటున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తులో ఉంచాను, నేను మీ పితృడైన అబ్రహాం ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసినాను కానాను దేశాన్ని, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అక్కడికి మిమ్మల్ని తీసుకుని పోతాను, దానికి మీరు సమ్మతించిన యెడల నేను మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసిన విధానం బట్టి మోషేని పంపి వారిని విడిపించడానికి 10 సూచక క్రియలు చేయించినాడు. ఇక్కడే మోషేతో ఇక్కడ దేవుడు చెప్పాడు, అందరూ శ్రద్ధగా ఆలకించడం చూడండి. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలతో స్పష్టంగా చెప్పినాడు దేవుడు మోషే ద్వారా, అహరోను ద్వారా. ఏమంటే ఐగుప్తు మీకు కావాలంటే ఇక్కడే ఉండండి, కానీ మీకు కానాను కావాలి అంటే దీనిని విడిచిపెట్టండి. ఐగుప్తుని మీరు విడిచిపెట్టాలి. ఐగుప్తు అంటే దాసత్వం, బానిసత్వం, విగ్రహారాధన, పితృపారంపర్యమైన ఆచారాలు, ఐగుప్తు యొక్క ఆడంబరాలు, ఆచారాలు, ఐగుప్తు దేవతల యొక్క బానిసత్వ బ్రతుకు పూర్తిగా విడిచిపెట్టి మీరు రావాలి. ఎక్కడికి రావాలి అంటే కానాను దేశానికి. దేవునికి స్తోత్రం. మరి కానాను దేశంలో ఎవరున్నారు అంటే హిత్తీయులు, హివ్వీయులు, యోబుసీయులు, పెరజీయులు, ఇంకా అమోరీయులు, ఇలాంటి కనానీయులు వీరందరూ కూడా ఈ కానాను దేశంలో ఉన్నారు. వీరందరూ కూడా యెహోవాను దేవుడిగా ఆశ్రయించి ఆదరించి ఆరాధించే వారు కారు. వీరు పూర్తిగా విగ్రహారాధికులు, భ్రష్టులు. కానీ దేవుడు వీరికి ఇవ్వాలని దేవుడు నిర్ణయము 435 సంవత్సరాల క్రిందట అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, 435 సంవత్సరాల కిందటనే దేవుడి వాగ్దానము చేసి ఉన్నాడు. ఈ వాగ్దానం నెరవేర్చడం కానాను వారికి ఇవ్వాలి. కానీ అప్పటికి ఇక్కడ ఏమైనారు, పూర్తిగా అందరూ అన్యజనులతో నింపబడి ఉన్నారు. ఈ దేశము అపవిత్రపరచబడింది. స్వతంత్రులైన వారికి, విడుదల పొంది స్వతంత్రులుగా వచ్చే వారికి ఇది ఇవ్వాలి అంటే ఇక్కడున్న వారిని ఏం చేయాలని తరిమివేయాలి. దేవుడు తరిమివేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. తరిమి వేశాడు కూడా. ఇక్కడ నుండి ఇక్కడికి వీరిని రప్పించినప్పుడు వీరు విగ్రహార్థికులుగా ఉండద్దు, బానిసలుగా ఉండద్దు. ఐగుప్తు ఆచారాలు, ఆడంబరాలు, పాపాపు స్వభావాలు, ఐగుప్తులు నేర్చుకున్నటువంటి చెడు వ్యసనాలు, క్రియలు కలిగి ఉండద్దు. విడుదల పొంది రావాలి. ఎక్కడికి? కానాను దేశానికి. దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు కాడు. దేవుడు చాలా ప్రత్యేకమైన వాడు. గమనించండి, ఇక్కడ వీరు అసహ్యమైన క్రియలు చేస్తున్నారు, ఈ దేశాన్ని అపవిత్రపరిచినారు, వీరిని తరిమివేశాడు. ఇప్పుడు వీరు నా ప్రజలు, నా అబ్రహాం ఇస్సాకు యాకోబులకు పుట్టిన వారు కనుక వీరిని ఇక్కడ పెట్టాలి, ఇది కాదని ఉద్దేశం. వారు ఎవరైనా కావచ్చు, కానీ ఈ దేశానికి, వాగ్దాన దేశానికి వీరు రావాలంటే వీరు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి, విమోచన పొందిన వారుగా ఉండాలి, స్వతంత్రులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నిజ దేవుడైన సర్వశక్తిమంతుని తప్ప దేనిని ఆరాధించు వారుగా కాక స్వేచ్ఛాపరులై, స్వేచ్ఛ ఆరాధన కలిగిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారు ఒక్కసారి ఐగుప్తులు మారు మనసు పొందలా, ఐగుప్తుని అన్నిటిని వదిలిపెట్టి రాలా. వీరిలో నుండి లేఖనం చెప్పబడుతుంది, వీరిలో నుండి అటు ఇజ్రాయేలీయుడు కాదు, ఇటు ఐగుప్తీయుడు కాకుండా, అంటే ఇద్దరికి పుట్టినటువంటి వారు మిశ్రిత జనము పుట్టగలిగినారంట. ఎవరంటే వీళ్ళు? ఇజ్రాయేలీయుడు లేదా ఇజ్రాయేలీలు, ఐగుప్తీయులు ఇద్దరికి పుట్టిన వారు ఎవరంటే వీళ్ళు? మిశ్రిత జనాంగం. నిర్గమాకాండలు మీరు చదివితే కనబడతాయి. దేవునికి స్తోత్రం. ఈ మిశ్రిత జనాంగము ఏమి, వీడి వలన అపవిత్రమైపోతుంది. అంటే విశ్వాసము కలిగిన వాడు కాదు, అటు అవిశ్వాసము కలిగిన వాడు కాదన్నట్టు అయినాడు. వీరు ఐగుప్తును, దేవుడు అంటున్నాడు మీకు ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు, అది వద్దు, మీకు స్వతంత్రులుగా బతకండి రండి అని పిలిచినప్పుడు వారు బయలుదేరాలి. మళ్ళీ ఇక్కడ గమనించండి అమ్మ అందరు కూడా, ఇదేంటిది, ఈ భాగం ఏంటిది, అందరు చూడాలి ఇటు, ఈ భాగం ఏంటిది, కానాను, ఈ భాగము ఐగుప్తు, కానీ మార్గం మధ్యలో ఉన్నదే దీనిని అరణ్య కాలము. ఇదేంటిది? అరణ్యము. ఐగుప్తు దేశానికి, కానాను దేశానికి మధ్యలో ఉన్నదే అరణ్యము. ఈ అరణ్యమును ఎందుకు సిద్ధపరిచినాడు? లెక్క ప్రకారం అయితే ఐగుప్తు దేశం నుండి ఫిలిస్తీన్ దేశముగా వెళితే 40 రోజులు వెళ్ళిపోతారు కానాను దేశానికి. కానీ దేవుని ఉద్దేశం అది కాదు, దేవుని ఉద్దేశం అది కాదు. వీరి లోపట,
విగ్రహ సంబంధంగా, ఆచార సంబంధంగా, పాప సంబంధంగా, అవిధేయత సంబంధంగా, లోకశక్తుల సంబంధంగా పూర్తిగా భ్రష్టత్వంలో నింపబడిన వారు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. వీరిని తీసుకొచ్చి మళ్ళా వాగ్దాన దేశంలో పెడితే మళ్ళా దేశం ఏమవుతుంది? అపవిత్రపరచబడుతుంది. ఇలాంటి వారిని తీసుకొచ్చి పెట్టే కన్నా కానానీయులు, పెరజీలు వీళ్ళు ఉండడమే బెటర్. ఇంకా గమనించండి, దేశము వీరి వల్ల అపవిత్రపరచబడకూడదు. 40 రోజులు వెళ్లాల్సినది 40 ఏండ్లు పెట్టించాడు దేవుడు. ఎందుకోసం? పరిశుద్ధపరచడానికి. దేవునికి స్తోత్రం. ఈ అరణ్య యాత్రని శ్రమల కాలము అంటారు. చెప్పండి, ఏంటంట? శ్రమల కాలం. గమనించండి, బానిసగా ఉన్నవాడు, పాపిగా ఉన్నవాడు పరిశుద్ధపరచబడి పరిపూర్ణతలో పొందాలి అంటే శ్రమ జీవితం తప్పక అవసరం, శ్రమ అనుభవం తప్పకుండా అవసరం. అందుకనే 14వ అధ్యాయం 22వ వాక్యంలో ఇలా చెప్తున్నాడు, అపోస్తుల కార్యము శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం. శ్రమల వలన అనేక శ్రమ అనుభవించి మనం ఎక్కడికి ప్రవేశించాలి? దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. గమనించండి, ఈ కానాను దేశము ఆత్మీయంగా పరలోక రాజ్యానికి సూచనగా ఉంది, ఈ ఐగుప్తు ఈ లోకానికి సూచనగా ఉంది, ఈ అరణ్య యాత్ర, ఈ అరణ్య అంతా కూడా ఏమంటే మన వ్యక్తిగత జీవితానికి సాదృశ్యంగా ఉంది. లోకంలో ఉండి అనగా ఐగుప్తులో ఉన్నటువంటి పాపములు అలవర్చుకొని కొన్ని సంవత్సరాలుగా దానిలో పాతుకుపోయి హృదయములో, లోక జీవితంలో ఆ అలవాట్లు, ఆ అవిధేయత నింపబడిపోయిన వ్యక్తి పరిపూర్ణంగా ఉన్న ఆ కానాను దేశంలోనికి లేదా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం అనేది దుర్లభం. అక్షర సంబంధమైన కానాను దేశానికి ఇశ్రాయేలీలు నడిపించాలనని దేవుడు ఐగుప్తు నుండి 40 సంవత్సరాలు వారిని శ్రమల కొలిములు గుండా, అరణ్య యాత్రలో చేదైన అనుభవం గుండా, లోతైన అనుభవం గుండా, శ్రమ అనుభవం గుండా, శోధన అనుభవం గుండా, అనేకమైనటువంటి యుద్ధాలలో నుండి, అనేక పోరాటాలలో నుండి వీరిని విడిపి నడిపించుకుంటూ తీసుకుపోతే అక్షర సంబంధం కానానికి ఇంత పోరాటం అనుభవం నేర్పిస్తే పర సంబంధమైన కానానికి లోకంలో ఉన్న వ్యక్తిని పరలోక పరిపూర్ణతలకు చేర్చాలంటే ఈ లోకంలో తప్పకుండా శ్రమల అనుభవం తప్పకుండా కావాలి, పోరాడే అనుభవం కావాలి. ఈ పోరాటము ద్వారా వారు తప్పకుండా పరిశుద్ధపరచబడే అవకాశం ఉంటుంది. దేవి నామానికి మహిమ కలుగునుగాక. బంగారమున అగ్నిలో పుటము వేసినట్టు శ్రమల కొలిమిలో ప్రతి వ్యక్తిని పుటము వేసి దానిలోని తీస్తాడు దేవుడు. అది ప్రత్యేకమైన అనుభవం కలిగి ఉండాలి. ఆ బంగారము ప్రత్యేకత చూపించబడాలి, మహిమపరచబడాలి. అనగా ఆ శ్రమల కొలిమిలో బంగారము పుటము వేయబడినట్టుగా మనము పుటము వేయబడిన తర్వాత దేవుడు మనలో ఒక ఉన్నతమైన స్థానంలో హెచ్చించే అనుభవం ఉంటుంది. అందరు గమనించండి, దేవుడు ముందే చెప్పాడు, అయ్యా ఈ అరణ్య యాత్ర గుండా తీసుకుపోతాడు, ఎర్ర సముద్రం దాటాలి, అన్ని అనుభవాలు ఉంటాయి, కానాను తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం. ఇష్టమేనా? ఎలాగంట? సంసిద్ధులేనా? కానాను కావాలా? కానీ వీళ్ళు అనుకున్నారు, కానాను దేశము పాలు తేలిన దేశం కదా, స్వతంత్రంగా బతకచ్చు కదా, ఎంత లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా అనుకున్నారు. కానీ మార్గం మధ్యలో ఉండే అనుభవం వీళ్ళకు తెలియదు. కానాను తప్పకుండా నాకు కావాలి అనుకున్నవాడు మార్గంలో ఎన్ని పోరాటాలండి. యెహోషువ కలవరపడ్డాడా? కాలేబు కలవరపడ్డాడా? మోషే కలవరపడ్డాడా? ఎవరు కలవరపడలా? కానీ మిశ్రిత జనాంగం ఉన్నారు చూసారా, వాళ్ళు కలవరపడ్డారు. మారు మనస్సు అనుభవం లేని వాడు కలవరపడ్డాడు, సరైన సత్య అవగాహన లేని వాడు కలవరపడ్డాడు, కానాను యొక్క దర్శనం లేని వాడు కలవరపడ్డాడు. దేవునికి స్తోత్రం. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనస్సు లేని వాడు, పరలోక రాజ్యము దర్శనం లేని వాడు ఈ లోకంలో శ్రమను చూసి కలవరపడి ఇంటికి వెళ్ళిపోతాడు, వెనకతడు తిరిగి వెళ్ళిపోతాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది, గ్రహించండి. దేవుడు ముందుగానే చెప్పాడు, కానాను కావాలంటే ఈ మిమ్మల్ని నడిపించే ఒక మార్గం గుండా మీరు రావాలి. మిమ్మల్ని దేవుడు నడిపిస్తాడు. కానీ అనేకులు సనుగుతున్నారు, గొనుగుతున్నారు, సందేహిస్తూ ఉన్నారు, మా వల్ల కాదంటున్నారు. కానీ కొందరైతే మౌనంగా వెళ్ళిపోతున్నారు. సనిగిన వారు, సంశయించిన వారు, వీరందరిలో కూడా సున్నతి పొందిన వారు ఉన్నారంట. సున్నతి దేనికి సూచన తెలుసా? దేవుని యొక్క స్వాస్థ్యముగా, దేవుని యొక్క స్వాస్థ్యము లేదా దేవుని సొత్తు, వీరు దేవుని ప్రజ అని తెలియపరచడానికి ఉన్న ఒక గొప్ప గుర్తు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సున్నతి లేనివాడు దేవుని దృష్టిలో అన్యుడే. సున్నతి లేనివాడు దేవుని దృష్టిలో ఎవరంట? అన్యుడు. సున్నతి పొందినవాడు, దేవునికి సొత్తుగాను, దేవుని జనాంగంలో చేరినవాడుగా ఉన్నట్టుగా లేఖనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఐగుప్తు దేశంలో నుండి అరణ్యము గుండా కానాను దేశానికి ఇష్టపడి వచ్చిన వారిలోనే
అనేకులు సనిగి గొనిగి అరణ్యంలో రాలిపోయినారు. దేవుని మాట వినకుండా వెంబడించలేని మనస్సు కలిగి అరణ్యంలో రాలిపోయినారు. కానీ వారికి పుట్టిన పిల్లలకు అందరికీ ఎవరికి కూడా ఏం లేదంట, సున్నతి అనుభవం లేదు. ఏం లేదండి, సున్నతి అనుభవం లేదు. ఈ సున్నతి అనుభవం లేదు కనుక దేవుడు ముందుగానే చెప్పాడు, సున్నతి పొంది కూడా కనానుకు చేరడానికి ఉన్న మనస్సు లేక, అనగా శ్రమ పడే మనస్సు, దేవుని కొరకు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించే మనస్సు లేని కారణం బట్టి నేను మీతో ప్రమాణం చేస్తున్నాను, మీరు కానాను దేశానికి విశ్రాంతికి ప్రవేశింపరు అన్నాడు దేవుడు. హల్లెలూయా. మన మాట అర్థమవుతుందా? శ్రమ పడే మనస్సు, నిందలు దూషణలు ఇరుకులు నలగకపోతే నేను నలగను, శ్రమ పడను, దూషణ నాకొద్దు, హింసలు నాకొద్దు, శ్రమ నాకొద్దు, దుఃఖం నాకొద్దు, రోగం నాకొద్దు, ఏమి వద్దు, నేను ప్రభు నమ్ముకున్నానంటే పరలోకానికి కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోవాలి అని అనుకునే వాళ్ళు దేవుడికి అసహ్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక కుండ కుమ్మరివాడు చేతిలో ఎంత ప్రత్యేకముగా, ఒక కుండ ఒక మట్టి కుండగా మారాలంటే కుమ్మరివాడు చేతిలో ఎంతగా మరల్చబడుతుంది. ఒక బంగారము ముడిగా ఉన్న బంగారము ఒక పాత్ర ఒక రూపానికి రావడానికి ఎంతగా కాల్చబడుతుంది. అదే విధముగా ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలంటే దేవుడి చేత ఎంతగా నలగొట్టబడాలి. ఆ నలగొట్టబడే విధానము శ్రమ. నాకు శ్రమ వద్దు అనేవాడు ఎవరు అంటే దేవుని మాటకు తిరుగుబాటు చేయవాడే. అలాంటి వారితో దేవుడు అంటున్నాడు, వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని నేను ప్రమాణం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇలాంటి ప్రమాణం చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుడే వారికి శత్రువైపోయినాడు కదా. దేవుడు ఏమైపోయినాడు, వాళ్ళకి శత్రువైపోయాడు. ఐగుప్తులో ఇజ్రాయిల్ పట్ల ఒక చులకన భావం ఉందంట. ఏంటి, అరే వీళ్ళ దేవుడు చేత కాని వాడు కనుక ఇన్ని సంవత్సరాలు మన దేశంలో వీళ్ళని బానిసలుగా పట్టి వదిలేశాడు. ఎన్ని సంవత్సరాలు, 430 సంవత్సరాలు. వీళ్ళ మీద ఒక నింద పడిపోయిందంట, ఒక నింద, ఒక అవమానపు మాటలు. మన దేవుడు చూడు, మన దేవుడు చూడు, నైలు నది దేవత. ఎంతమంది దేవుళ్ళు మనం చెప్పుకున్నాం ఒకసారి, నువ్వు ఎంతమంది దేవుళ్ళు, 9 మంది దేవుళ్ళు ఐగుప్తులో. దేవునికి స్తోత్రం. కప్ప, ధూళి, వడగళ్ళు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత పేరు కూడా చెప్పి మీకు వివరించినాను, గమనించండి. కానీ దేవుడు వాటన్నిటికీ ఏం చేశాడు, తీర్పు తీర్చాడు. కానీ వీళ్ళు అనుకుంటున్నారు మన దేవుడు మనకు తోడుగా ఉన్నారు, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కానీ వీళ్ళ దేవుడు మన దేశంలో వీరిని బానిసలుగా వదిలిపెట్టాడు అని ఒక చులకన భావము, అవమానము, నింద ఆ ఇశ్రాయేలు మీద నిలిచిపోయిందంట. కానీ దేవుడు ఆ నిందను తీసివేయడానికి వారిని ఎక్కడికి చేర్చాలనుకున్నాడు, కానాను దేశానికి తీసుకువెళ్ళబోతున్నాడు. కానీ మార్గ మధ్యలో వీళ్ళేం చేశారు, పూర్తిగా దేవుని మాటకు తిరుగుబాటు చేసి ఆయన నామమును అవమానకరంగా అవిధేయకరంగా పూర్తిగా వారు ఏం చేశారు, మార్చివేసినారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు సున్నతి పొందిన వారే. దేవుని మాట వినని కారణం బట్టి ఏమైందారు, అరణ్యములో పూర్తిగా రాలిపోయే విధంగా అవిశ్వాసం చేత అరణ్యంలో రాలిపోవడానికి దేవుడే వారిని మరణమునకు అప్పగించడం మనం చూస్తున్నాం. ఇలాంటి వారిని బట్టి దేవుడు అంటున్నాడు, వీరు కానాను దేశమునకు పోరు అని ప్రమాణం చేసినాడు. వాళ్ళందరూ చనిపోయారు. ఎవరి గురించి అయితే తీర్మానం తీసినారో వారందరూ చనిపోయినారు. కానీ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇక్కడ నింద, ఐగుప్తు దేశంలో వీరి మీద ఒక నింద, అవమానకరమైనటువంటి ప్రతికూల పరిస్థితి వీరి మీద ఉన్నట్టు మనం చూస్తున్నాం. వారి దేవుడు వారిని విడిచినాడు కాబట్టి మన దగ్గర వీళ్ళు బానిస బ్రతుకు బతుకుతున్నాడు అని హేళనకరంగా అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవుడు యెహోషువతో అంటున్నాడు, ఐగుప్తు దేశం నుండి వచ్చినటువంటి యుద్ధ సన్నద్ధులైన వారందరూ, యోధులందరూ కూడా అవిశ్వాసం చేత అరణ్యంలో రాలిపోయినారు. అయితే నేను వారికి ప్రమాణము చేశాను, వారికి ప్రయాణము కానాను దేశంలో చూడరు అని. అలాగే వారు మరణించి నశించిపోయినారు, అరణ్యంలో రాలిపోయినారు. కాబట్టి వారి మీద ఉన్న నింద ఇంకా తొలగిపోలేదు. ఆ నింద తొలగిపోవాలి అంటే వీరందరూ కూడా ఎక్కడికి చేరాలి, కానాను దేశానికి చేరాలి. మరి కానాను దేశానికి చేరాలంటే వీరు నా మాటకు తిరుగుబాటు చేస్తున్నారు, వీరు నా మాటకు తిరుగుబాటు చేయకుండా నాకు సొత్తైన జనాంగంగా నా ప్రజగా ఉండులాగున వీరికి నీవు ఏం చేయాలి, సున్నతి చేయి. ఏం చేయాలంటండి, సున్నతి చేయి. ఈ సున్నతి అనేది ఇందాక చెప్పినట్టుగా ఒక గుర్తుగా కనబడుతుంది. ఈ పాపి అయిన మానవుడికి దేవునికి మధ్య ఈ సున్నతి అనేది ఒక గుర్తుగా ఉంది.
ఈ సున్నతి పొందడం అంటే కృత నిబంధనలో భాషాంతరంగా చెప్పాలి అంటే మారు మనస్సు పొందడమే. ఏమంట? మారు మనస్సు పొందడమే. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఈ సున్నతి పొందుతారో అప్పుడు వారు కానాను దేశానికి వెళ్ళడానికి ఒకటి, నాకు ప్రజగా ఉండడానికి రెండవదిగా వీరు అర్హత పొందగలుగుతారు. కనుక వీరు ఏం చేయాలి? ఇప్పుడు వీరికి నీవు సున్నతి చేయి. ఈ సున్నతి చేయడం వలన, వీరు నా మాటకి విధేయులు అవ్వడం వలన, వీరు వీరి మీద ఉన్నటువంటి ఐగుప్తు యొక్క నింద, వీరి దేవుడు వీరిని విడిచినారు అనే ఒక నింద, ఆ అవమానము వీరి మీద నుండి ఏమవుతుంది? తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ మాటకు లోబడిన వారందరూ కూడా ఏం చేసినారంటండి? ఈ మాటకు లోబడి వారందరూ కూడా 5వ అధ్యాయము యెహోషువా గ్రంథం 7వ వాక్యం, ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెంలోనే తమ చోట్ల నిలిచారు. అప్పుడు యెహోవా అంటున్నారు, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువాతో నేను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అను పేరు. ఆ నింద దొర్లిపోయింది. అంటే వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా పితరులు ఐగుప్తు దేశం వద్దని కానాను దేశం ప్రయాణం చేస్తామని తీర్మానం తీసుకున్నారు. కానీ వారు సున్నతి పొందిన, నీకు సొంత ప్రజలుగా ఉన్న వారు అరణ్యంలో అవిశ్వాసం చేత రాలిపోయి ఏమైనారంటే కానను దేశం చేరకుండా వారి మీద ఆ నిందను, ఆ అవమానం అట్లాగే ఉండి నశించిపోయారు. కానీ మేము ఆ అవమానము ఇక భరింపలేం, ఆ నింద మేము భరింపలేం. అది మాలో నుండి తొలగిపోవడానికి మేము మీ మాట వింటాము మొదటిగా, రెండవది మీకు సొత్తుగా మీ చిత్తంలో నడిపించబడడానికి మేము సున్నతి పొందుతామని తీర్మానం పొందినటువంటి వీరు అక్కడ సున్నతి పొందడం జరిగింది. ఆ సున్నతి పొందినటువంటి ఆ స్థలమును ఏమంటున్నాడు? గిల్గాలు, మీ మీద నుండి నేను అవమానమును దొర్లించి ఉన్నాను. గిల్గాల్ అనుభవం ప్రతి ఒక్కరికి రావాలి. ఇది కాదు జీవితం, మనకు దాటిపోవాలి. మన మీద ఉన్నటువంటి అవమానము నింద తొలగిపోవాలి. ఐగుప్తు దేశంలో బానిసలుగా బతికినప్పుడు మన మీద అవమానం మిగిలిపోయింది. లోకంలో ఉన్నప్పుడు సాతాను కూడా మన చూసి నవ్వుతున్నాడు, వీడు నశించిపోయాడు, వీడు భ్రష్టుడు, వీడు వ్యర్థుడు, వీడికి దేవుడు లేడు, వీడు నా చేతిలో నా కబంధ హస్తంలో పడి నశించిపోయినాడని మనల్ని చూసి అవమానపరిచి అపనిందలతో నిందలు వేస్తూ ఉన్నాడు. మన మీద అవమానం మిగిలిపోయింది. ఈ అవమానం తొలగిపోవాలంటే అది ఎవరు తీసివేయలేరు, అది దేవుడు మాత్రమే చేయగలడు. దేవునికి స్తోత్రం. అది జరగాలి అంటే ఇశ్రాయేలీలకు సున్నతి జరగాలి, కృత నిబంధనలో సంఘానికి మారుమనసు అనుభవం రావాలి. దేవునికి స్తోత్రం. సున్నతి పొందడం వలన నేను నీ సొత్తైన జనాంగంగా మారుతానని అర్థం. మారుమనసు పొందడం వలన నేను నీకు సొత్తుగా మారుతున్నానని అర్థం.